Hello viewers, welcome to Suni Home Recipes. ఈ రోజు మనము సింపుల్ గా చాలా ఈజీగా టొమాటో బగారా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను డిష్ పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను యాలకులు రెండు చెక్క కొన్ని, అదేవిధంగా లవంగాలు కొద్దిగా, షాజీరా, సోంపు, క్యూమిన్ సీడ్స్ అన్ని కూడా కొద్ది కొద్దిగా తీసుకొని వేస్తున్నాను. కొద్దిగా బే లీవ్స్ వేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత స్మాల్ సైజ్ ఒకటి వేసాను, పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకున్నాము. ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ రెండు వేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకున్నాము, చిటికెడు వేసుకోవాలి, తరిగిన కొత్తిమీర వేసుకున్నాము. మనకి టొమాటోస్ మగ్గించుకున్నాము, బాగా మగ్గాలి. టొమాటోస్ బాగా మగ్గిపోయాయి. రైస్ నార్మల్ రైస్ తీసుకున్నాను, చూసారు కదా, నార్మల్ రైస్ 4 గ్లాసెస్ తీసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నాను, కడిగి నానబెట్టుకోవాలి. సో 4 గ్లాసెస్ రైస్ కి ఇక్కడ నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ మనకి 10 నిమిషాలు రైస్ నానాయి కాబట్టి సాల్ట్ వేసుకున్నాం. అదేవిధంగా కొద్దిగా 1/4 స్పూన్ గరం మసాలా పౌడర్ చల్లుకోవాలి. దాన్ని మనం మూత పెట్టుకుందాము. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుందాము. ఓకే అండి, మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. వాటర్ మనకి పొంగి వచ్చింది కదా, వేసేసుకున్నాను. వాటర్ అంతా నేను డ్రైన్ చేసి పెట్టుకున్నాను. అనుకుండా మనకి వాటర్ మొత్తం 80% ఇనికేంత వరకు మూత పెట్టుకోకూడదు. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి వాటర్ ఇంకిపోవాలి. ఒకసారి కలుపుకున్నాము. ఇలా చేసినందువల్ల మనకి రైస్ బాగా ఇదిగా వస్తుంది, ఈవెన్ గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనము స్టవ్ తగ్గించేసుకుని సిమ్ లో పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే రైస్ ఉడికిపోతుంది. ఓకే అండి, మనకి రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా కుక్ అయింది. చూడండి, ఈ విధంగా మనకి బాగా పొడి పొడిగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఈజీగా చేసేసుకోవచ్చు టొమాటో బగారా రైస్ రెడీ. కొద్దిగా కొత్తిమీర చల్లుకుని
మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.